అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరుకుడుపడని నియోజకవర్గాల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లోక్సభ. ఈ స్థానం వైఎస్ఆర్సీపీదే. అయినప్పటికీ అక్కడ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నటువంటి ఎంపీ రఘురామ కృష్ణంరాజు చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తిరుగుబాటు నేతగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా సొంత పార్టీ వైఖరిని తప్పుపడుతూ వస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం మరోసారి రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వాలనుకోవట్లేదు వైసీపీ అగ్రనాయకత్వం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల నుంచి రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్న రఘురామకృష్ణంరాజుకు బదులుగా నరసాపురం లోక్సభలో కొత్త నాయకత్వం కోసం అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది. దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని రంగంలోకి దించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆమెతో వైఎస్ఆర్సీపీ సంప్రదింపులు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న లోక్సభ సభ్యుడు ఇప్పటికే ఈ సంకేతాలను పంపించారని తెలుస్తోంది. దీనికి శ్యామలాదేవి ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని సమాచారం. మున్ముందు ఆమె తమ ప్రతిపాదనలు అంగీకరిస్తారని వైసీపీ ఆశిస్తోంది. ఇక నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటు బ్యాంకు. రఘురామకృష్ణంరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 నాటి ఎన్నికల్లో 32,000 ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అనంతరం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన శ్యామలాదేవికి నరసాపురం లోక్సభ టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తుంది. ఇక గతంలో శ్యామలాదేవి భర్త దివంగత నటుడు కృష్ణంరాజు ఇదే నరసాపురం నుంచి లోక్సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. 1999 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 165,000 పైగా ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారన్నమాట. మొత్తానికైతే ఈ విధంగా మనకు ఎంపీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహాన్ని అయితే రచిస్తుంది వైసీపీ.